నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంటె కొట్టాలి బ్రో. కొట్టండి. వాట్ హ్యాపెండ్? కొట్టేస్తాను మిమ్మల్ని. ఎందుకలా? అమ్మోరికి బొట్టు పెట్టు బాబు. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఓకే, ఐల్ థింక్. అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతిని నదక్కరించుచు కురు సార్వభౌమునుడైన నా మానసమును సైతము ఆకర్షించుచున్నది. ఏమీ ఏమీ వీరల రూపలావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజన్మోహనాకృతులెవ్వరివి? ఓ ఈ మీరెవ్వరు? ఇది ఏమి? వీరు ప్రతివచనం బియ్యరు? ఓ ఈ మీరెవ్వరు? ఇచ్చట నుండుటకు గతంబేమి? ఓ దట్ట. ఓకే, ఏమిది? నేనెంత భ్రమపడి తినే నిమిషత్వమే లేదు. ఇవి సాలబంచికలు. ఈయన మీకు ఏమవుతారు? ఈయన నాకేమవడు. రోడ్ పైన కనిపిస్తే తీసుకొచ్చా. ఓ ఎలా ఎలా ఆ ఎలా? ఏ స్క్వేర్ బి స్క్వేర్ రెండు ఒకట్ల రెండు. కొట్టేస్తా నిన్ను. అంకుల్ మీరేంటి ఇక్కడ? కొట్టేస్తా నిన్ను. ఏమైంది అంకుల్ మీకు? ఏమైంది అంకుల్ మీకు? సరే అర్థమైంది కానీ దా బండెక్కండి. కర్ర తర్వాత తీసుకుందాం రండి. ఓకే సరిగ్గా కూర్చోండి. అలా దీస్ కైండ్ ఆఫ్ డిసార్డర్స్ ఆర్ యూజువలీ డిఫైన్డ్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ హౌ ఎ పర్సన్ బిహేవ్స్ ఫీల్స్ perceives and thinks and are associated with particular regions or functions of the brain. Ante em doctor? Pichandi idiki pichi. Oh my god, uncle ki picha. In evado baaga influence chesadu. Evadaadu? Namaskaram andi. Guru garu unnara? Unnar. టూ వన్ జా టూ, టూ టూ జా ఫోర్, టూ త్రీ జా సిక్స్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సి స్క్వేర్. సి స్క్వేర్ ఏ భుజం మీద పడిందన్నావు? భుజం మీద కాదు గురువు గారు, నెత్తి మీద పడిందండి. ఏమిటి నెత్తి మీద? అప్పటికి నేను పసుపు నీళ్ళు చల్లుకున్నాను, ఆ కేశాలన్నీ తరిచేలా స్నానం కూడా చేశాను. అప్పటికి ఏదో అనుమానం ఉండి చిన్న దోషణ వారిని ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి. ఇంతకీ నీ నక్షత్రం ఏంటన్నావు? విశాఖ నక్షత్రం మూడో పాదం తులారాశి. విశాఖ నక్షత్రం తులారాశి అష్టమి నవమి దశమి. ఎప్పుడు పుట్టావు? అప్పుడు పుట్టాను. ఏమిటి అప్పుడు పుట్టావా? మీరు అలా అనకండి గురువు గారు, అసలుకే సంబంధాలు కూడా రావట్లేదు. గురుగారు దోష నివారణ ఏమైనా? ఎందుకు లేదు, బేషుగ్గా ఏమీ లేదు. ఒకసారి కంచి వెళ్ళి వస్తే సరిపోతుంది. ఓయ్ ఏమిటి ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలా? వెధవబొక్క రానుపోని ఖర్చులు ఎంత అవుతాయి? వెధవబొల్లి ఎంత పనిచేసింది? గురువుగారు తప్పకుండా వెళ్ళాలంటారా? తప్పకుండా వెళ్ళాలోయ్. గురువుగారు దీనికి ఏమైనా షార్ట్ కట్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయేమిటి? ఎందుకు లేవు, లాలో లూప్ హోల్స్ ఉన్నట్టే శాస్త్రంలో అడ్జస్ట్మెంట్స్ అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయోయ్. నువ్వు డైరెక్ట్ గా కంచి వెళ్ళలేకపోయినా కంచి వెళ్ళొచ్చిన వాళ్ళు ఒకసారి ముట్టుకుంటే సరిపోతుందోయ్. ఇప్పటికిప్పుడు కంచె వచ్చిన వాళ్ళంటే ఎక్కడ దొరుకుతారు గురుగారు? ఎవరు ఎందుకు? నేను లేను. బేగా చెప్పారా, పుట్టేశారు దోషం పోయింది. గురుగారు మీకు ఎప్పుడైనా ఫోను అవి చేసి ఫీల్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ, ఇన్కమింగ్ ఫ్రీ, నా ఫీజు మాత్రం ఫ్రీ కాదోయ్. ఎంతమంటారు? నా కన్సల్టెన్సీ 500,
ఇప్పుడు కంచి వెళ్ళొచ్చిన దానికి రాను పోను ఛార్జీల నిమిత్తము 3,000, మొత్తం 3,500 రూపాయలు. 3,500 ఇవ్వాలి గురువు గారు. 3,500 నా దగ్గర ఇంతే ఉన్నాయి గురుగారు. ఆశీర్వాదం అంతా అమ్మూరి దయ మహాప్రసాదం. ఇదేంటిది సుబ్మాన బయటకు వెళ్తుంటే సెమెదర్ వచ్చింది. గురుగారు ఫోన్ చేద్దాం, అసలే 3,500 రూపాయలు ఆయనకి ఇచ్చాం. హలో గురుగారు, నమస్కారం అండి. నమస్కారం. ఆ గురుగారు ఇప్పుడు నేను బయటకు వెళ్తుంటే ఏదో సెమెదర్ వచ్చిందండి, పర్లేదంటారా? అది ఆ గురుగారు నేనండి. ఆ రోజు మీకు 3,500 రూపాయలు దక్షిణంగా సమర్పించుకున్నాను కదా, గుర్తుందా? గురుగారు సెవెన్ ఎదురు వస్తే పక్కకు తప్పుకుని వెళ్ళు. అలా అంటారా? ప్రతిదానికి వెదౌట్ అవుట్లు నువ్వు. అంటే ఆ రోజు 3,500 పెట్టాడు. ఎంతసేపు రా? 2 మినిట్స్ వచ్చేస్తాను. ఆగు. మళ్ళీ 2 మినిట్స్? వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఆగు. ఇంతసేపు ఏంట్రా? బయటకు వస్తుంటే నల్ల పిల్లెదురైంది. పిల్లెదురైతే తలకు స్నానం చేసి వచ్చానే. నువ్వు మారవరా. ఏంట్రా సినిమాకి లేట్ అవుతుంది? ఆగు. ఏంట్రా? ఆవిడ విడోనే, విధవా. అయితే మొన్నే వాళ్ళ ఆయన చనిపోయాడు, వాళ్ళు ఎదురుస్తే మంచిది కదా. అసలు ఒక నిమిషం ఆగు, గురుగారికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను. ఎవరికి చేస్తున్నావురా? మా గురుగారికే. హలో. ఆ గురుగారు నమస్కారం అండి. మర్చిపోయారా? నేనండి ఆ రోజు 3,500 రూపాయలు మీకు దక్షిణ సమర్పించాను. గుర్తుందిరా, చెప్పు. గురుగారు ఏమి లేదండి, నేను బయటకు వెళ్తుంటే ఇప్పుడు ఒక విధ ఎదురు వచ్చిందండి. పర్వాలేదంటారా? పర్వాలేదురా, ఈవేళ విధ పెళ్లి చేస్తే రేపు పుణ్యస్త్రీ అవుతుంది. కాలం మారింది, మార్పు మంచిదే. అలా అంటారా? మరి నా 3,500 రూపాయలు పెట్టు ఫోన్. వేధావా పద, నువ్వు జీవితంలో మారవురా. సార్ చెప్పని అమ్మయ్యా. అర్జెంట్. ఇదేంటి, ఎక్కడ ఉంది? ఎందుకైనా మంచిది, గురుగారికి ఫోన్ చేద్దాం. అసలు ఆయనకి 3,500 రూపాయలు దక్షిణ ఇచ్చే మనం. హలో. హలో గురుగారు, నేనండి. ఆ రోజు మీకు 3,500 రూపాయలు దక్షిణంగా సమర్పించుకున్నాను కదా, చెప్పరా, గుర్తున్నది? అదే గురువు గారు, అర్జెంట్ అయింది. ఇక్కడ చూస్తే బాత్రూమ్ ఈశాన్యంలో కట్టి తెచ్చాడు. వెళ్ళమంటారా వద్దంటారా? రే, నువ్వు అడుగుతున్న సందర్భం ఏంటి? నేను చేస్తున్న పని ఏంట్రా? కాదు గురువు గారు, కడుపు కగాయకం అయిపోతుందండి, నన్ను ఏం చేయమంటారండి? ఇవన్నీ నన్ను అడగాల. రే, అశుద్ధ ప్రాణాపణ చేయకు, గాడిద. ఊరుకోండి గురువు గారు, అశుద్ధ ప్రాణాపణ అంటారేమిటి? మీరు మాత్రం ఇడ్లీలు పూరీలు వెళ్తారేమిటి? రే అప్రాంచుడా, ఫోన్ పెట్టు. ఇదేంటి ఫోన్ పెట్టాడు? రేపు ఉదయం వెళ్దాంలే. హలో గురువు గారు, నేనండి. ఒరే, అర్ధరాత్రి మధ్యలగోలేంట్రా? గురువు గారు గుడ్లగో పరిచిందండి, నాకు భయంగా ఉందండి. అది గురుగారు, నక్కలు కూడా గట్టిగా అరుస్తున్నాయి గురుగారు, నాకు చాలా భయంగా ఉందండి. సచ్చిపోరా, సచ్చిపో, దరిద్రం వదిలిపోతుంది. వద్దవా. హలో. హలో. బ్లూ కలర్ వేసుకుందామా, కాషాయం వేసుకుందామా? అమ్మో,
అసలే గురువుగారికి 3,000 రూపాయలు ఇచ్చాం, గురువుగారికి ఫోన్ చేద్దాం. హలో గురుగారు, నేనండి. 3,500 రూపాయలు దక్షిణ సమర్పించుకున్నాను కదా. నేను ఒక అద్భుతమైనటువంటి రెండు చెడ్డీలు కొన్నానండి, ఒకటి నీలం రంగు, రెండోది కాషాయ రంగు. రెండుట్లో ఏది వేసుకోమంటారు? ఒరేయ్, నువ్వు ఇచ్చిన 3,500 రూపాయలకి 3,500 కంటే ఎక్కువ సార్లు ఫోన్ చేసావురా, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదురా. అది కదా గురుగారు, యాక్చువల్గా ఒరే ప్లీజ్ రా గురుగారు. 3,500 రూపాయలు డిస్కౌంట్ ఏమైనా? అది నన్ను వదిలేరా. హలో గురుగారు, మా ఇంట్లో దీపం ఆరిపోయిందండి. హలో గురుగారు, మా ఇంట్లో పసుపు పడిపోయిందండి. హలో గురుగారు, మా ఇంటికి కట్టిన మామిడి తోరణం ఎండిపోయిందండి. హలో గురుజీ. హలో హలో గురుగారు. హలో హలో గురుజీ, 3,500 కస్టమర్. నవ్వుతున్నారంటే గురుజీ. అలా జరిగింది డాక్టర్. ఓకే, ఈయనకు ఒక 4-5 times షాక్ ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అయిపోతాడు. అండ్ మీరు కూడా, అతను ఎవరో చెప్పారు కదా, అతనితో తిరగడం మానేయండి, బికాజ్ హీఈస్ వెరీ డేంజరస్. మీరు ఆ భరత్ ఆ ప్రేమిస్త సినిమాలుగా అంజంజంజంజే అని తిరగాల్సి వస్తుంది. ఓకే ఓకే డాక్టర్. ఇలా ఖచ్చితంగా వాన పడుతుందిరా. నువ్వు కాఫీకి వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా ముహూర్తం చూడకుండా వస్తావని. నో ఛాన్స్. అసలు నేను కూడా వచ్చేవాని కాదే, ఎప్పుడు బయటికి వెళ్ళినా మా గురువు గారికి ఫోన్ చేసి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఎందుకు ఆయన ఫోన్ అతను మానేశారు? రే గా పిల్లని చూడు, మస్తు ఉంది కదా. ఓకే పర్లేదు. ఓకేంద్రా, నీ గప్పిల్ల మస్తు ఎక్కువ, నువ్వు సెట్ చేసేస్తా. నీకన్నా పెద్దయ్యర్రా, ఆ అమ్మాయి కులం ఏంటో, మతం ఏంటో, గోత్రం ఏంటో, కొంపదీసి ఏదైనా ఉద్దేశం ఉంటే నా పరిస్థితి అంటే లేపేస్తాను. వద్దు. రే ఏ జనరేషన్ లో ఉన్నావురా, గ్రో అప్. గిట్లయితే నీకు అస్సలు పెళ్లి కాదుగా. అంతలేదే, నా ఖచ్చితంగా పద్ధతిగా ఉన్న అమ్మాయి, నిండుగా చేరగొట్టుకున్న అమ్మాయి దొరుకుతుంది. నీలాగా సింపుల్ కోట్లు వేసుకున్న అమ్మాయి నాకు వద్దు. అరే గీరస్కేమేంద్రా, ఇందాక అన్నవే జనరేషన్ అని. అదే ఆ రోజుల్లో మా నాన్నమ్మ మా అమ్మని ఇంటి గుమ్మం నుంచి బయటికి కూడా రానిచ్చేది కాదంట. తర్వాత కాలం మారింది, అమ్మాయి ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. మార్పు మంచిదే, కానీ ఆ మార్పు ఎంతవరకు వచ్చిందంటే చీరకట్టు నుంచి చిరిగిన గుడ్డల దాకా మీ ఆడవాళ్ళు దిగజారిపోయారే. టేబుల్ జరగవనే, రోడ్డు మీద అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోరా, అబ్బాయిలు టెంప్ట్ అవ్వరా, ఏం చూపించాలో ఏం చూపించకూడదో మీకు తెలీదా? అందుకే ఏమని జరుగుతున్నాయి, అది జనరేషన్ తేడా. అవునా సీత, ఏ జీన్స్ టీషర్ట్ వేసుకుందండ్రా, రామనాసుడు ఎత్తుకెళ్ళాడు. ద్రౌపది ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుందని సైంధవుడు కీచకుడు వెంటపడ్డారు. నువ్వు అన్నట్టు చీర కట్టు నుంచి చినిగిన గుడ్డ దాకా ఏ డ్రెస్ వేసుకున్నా అమ్మాయిలకి సెక్యూరిటీ లేదు. అంతెందుకురా, నువ్వు శకునం శకునమని సస్తావు కదా, రేపన్నా నీకేమైనా అయ్యి హాస్పిటల్కి వెళ్ళినావనుకో, డాక్టర్ నీకు ముహూర్తం చూసి సర్జరీ చేస్తారా? మారాల్సింది మా డ్రెస్సింగ్ స్టైల్ కాదురా, మీ మైండ్ సెట్. ఒక నిమిషం. హలో అక్క, నిజమా మాక కూతురు పుట్టిందంట? ఎన్ని గంటలు పుట్టింది? రాత్రి 8:22. తండ్రి గంటలో పుట్టిందే, మంచిది కాదు. బ్రో ఎపిసోడ్ అయిపోయింది బ్రో. ఓకే బ్రో. హాయ్ అండి, నేను మీ సతీష్ సరిపల్లి. ఈ వీడియో కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే, ఎవరైనా తప్పుగా తీసుకుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బెహరా, #MrMachcha. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్? థ్యాంక్ యూ.
రణితి, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చాలా రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది మచ్చా, ఆడు ఇందాక నుంచి పిచ్చుకుతూనే ఉన్నాడు. ఇస్తాడంటావా? బాక్కిస్తాడు. మన వేళ్ళలో నువ్వు పుష్ చేస్తాం. ఓకే, వన్ బ్యాక్ స్టెప్, స్లో మోషన్. యా, మచ్చా, అది నా గర్ల్ఫ్రెండ్ మచ్చా. ఆర్ యు సీరియస్? సస్పీషియస్. అంటే నా లవర్కి నేను లవ్ లెటర్ రాసి ఆ లవర్ గారితో పంపించాను నా ప్రపోజ్ చేయమని. అమ్మాయి నీకెలా పడింది? అది యాక్చువల్గా కాలు పట్టుకుని బతుకులాడితే పడిందిలే. కాలం మమ్మల్ని కలిపింది మచ్చా. నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే ఆడికి కలిపేస్తారు పులిహోర. కరెక్టే, లెట్స్ బ్రేక్ ఇట్. యా.